నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ ప్రము సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంటారా మొన్న గా ఆయన స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి అండ్ పిల్ పిల్ల బయలుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అని చెప్పేసి ఈ ఈ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటున్నారు సో ఈ గొడవనంతా మనం ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇది మనం యాక్చువల్గా ఒక నాలుగు సార్లు చెప్పుకున్నాం ఇది నాలుగు సార్లు కూడా వాళ్ళ ఫ్యామిలీలో గొడవ పెట్టకుండా ఉండడం గురించి ఒక టీవీ ఫైవ్ వర్డ్ పుణ్యమేదకారణ లాగా ట్వీట్ ని ఎన్లాడ్ చేసి చూపిస్తారని చెప్పేసి అతను ఏకం కదా వాళ్ళు ఏం ఉండదు సినిమా కూడా రిలీజ్ అవుతుంది ప్రొడ్యూసర్ను కూడా రిక్వెస్ట్ చేసి నాకు ఒకసారి ఫోన్ చేయండి అంటే చేసారు వాళ్ళు డిసెంబర్ సిక్స్త్ అని చెప్పారు అక్కడ వరకు ప్రొడ్యూసర్ సేఫ్ కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడకుండా ఇటువంటి కొరవాళ్ళు అందరూ గొడవ పెట్టి ఏం చేస్తాం అని చేత దానికి పోసే పోసేవాళ్ళు ఎవరో చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళంత అనమాట ఈ ఈ సందర్భంలో నేను చిరంజీవికి ఎగ్నిస్ట్ కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐ ఐమ్ మై సెల్ఫ్ చిరంజీవి సేమ్ క్యాస్ట్ అండ్ ఐ లవ్ హిమ్ నేను అప్పుడప్పుడు తప్పులు జరిగితే చెప్తూ ఉంటాను అంతే తప్పితే వేరే ద్వేషం లేదు నాకు వాట్సాప్లోకి వచ్చారు చిరంజీవి ఫ్యాన్స్ ఏంటండి వీడు పిల్ల బచ్చ కవర్లు చెప్తున్నాడు బన్నీ అని చెప్పేసి ఆ వీడియో పెట్టారు నేను అప్పుడక్కడ మీటింగ్ ఏదో ఉన్నాను చూసిన తర్వాత చెప్తాను చూసిన తర్వాత ఇది మనం చెప్తే వెంట్ర వీళ్ళంతాను మీరు ఒక వీడియో చేయండి అంటున్నాడు ఏదైతే నా చేతిలో మొత్తం సోషల్ మీడియా అంతా నా చేతిలో ఉన్నట్టు ఎవరైనా అటు ఛానల్ వచ్చారు అడిగితే చెప్తాను నేను అంతే చెప్తే నేను అన్ని ఎలా చెప్పగలను సో మీరు ఒకటి పెట్టండి అతనికి ఎగనెస్ట్ గానే అన్నట్టుగా ఎగనెస్ట్ అనేది నేను ఎప్పుడు ఎవరికి చేయను అలాగా చాలా కాలం ఫరగానే జరగాలి అలా వాళ్ళకి గొడవలు రాకూడదు ప్లస్ ప్రొడ్యూసర్ పోకూడదు మీ ఫ్యామిలీ ఎలా ఉంటారో పక్కన పెట్టండి అతనితో చేసే సినిమాలు కానీ చిరంజీవి గారితో చేసిన సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ సీన్లో లేడు కాబట్టి గొడవ లేదు వీళ్ళతో చేసిన సినిమా ప్రొడ్యూసర్లు దెబ్బ రాకూడదు మీ ఫ్యాన్స్లో ఉన్న గొడవ గురించి అని పెట్టారు దాన్ని పెట్టి దయచేసి అతను అలా మాట్లాడకూడదంటే ఒకళ్ళ నాన్నగారు చెప్తే వింటాడని చెప్పారు ఇదే నా దగ్గర వాట్సాప్ ఉండదు ఉంచాను అది అల్లు అరవింద్ గారు చెప్తే మేబి ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఉంటుంది అల్లు అర్జున్ కూడాను ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేటట్టుగా వీళ్ళు నువ్వు ఎలా మాట్లాడాలి అని చెప్పేసి మీరు ఎలా సహిస్తారు చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ ఎలా సహిస్తారు అతనికి ఇష్టం నాకు ఇష్టం చోటు వెళ్తాను అన్నాడు అతను మంచి డైలాగ్ వేశాడు అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు అలాగే నాకు ఫ్యాన్స్ ఉన్నారు నే వాళ్ళంతా హీరోకి ఫ్యాన్స్ నేను మా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్నాడు అతను అన్నాడు అతను నేను ఫ్యాన్స్ లేకపోతే నేను లేనన్నాడు మరి ఈ మాట ఒకప్పుడు చ పవన్ కళ్యాణ్ కూడా అనలేదని వాళ్ళ నాన్నగారు నాకు చెప్పారు చెప్పాను ఫ్యాన్ లేకుండా మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ లేకుండా నువ్వు మీ అన్నయ్య వెళ్ళాడు నువ్వు లేడు అని ఆయన అన్నారు వెంకట్రావు గారు దానికి ఆయన సాక్ష్యం చెప్పడానికి ఏడు నా ఇసరావు కొడుకు ఆయన కూడా పోయారు మీ ఇద్దరు వెళ్ళాం కృష్ణనాథ్ గారు అబ్బాయి పెళ్లికి వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చాం అది ఇప్పుడు హైదరాబాద్ కాదు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాం పవన్ కళ్యాణ్ పైన ఉన్నాడు ఆ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చెప్పారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ని వస్తుంటే విసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని ఓకే అయిపోతావు మీ అన్నయ్య లేడు నువ్వు లేడు నేను ఎవరో లేవన్నది ఫ్యాన్స్ లేకపోతే సో దట్ ఈస్ ద వాల్యూ ఫ్యాన్స్ బికాజ్ బికాస్ వాళ్ళు రక్తం దారిపోస్తారు ఒక అటౌట్ పెట్టి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది ఇంద్ర దానికి పూలు గీలు వేసే మెయిన్ రిలీజ్ ఎంత అడౌట్ చేశారు అంత అడౌట్ చేశారు ఆ సినిమా కూడా అలా ఆడుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి ఈజ్ ఈవినింగ్ టైమ్స్ అంటారు అంటే ఆయన వయసు అయిపోయింది పవన్ కళ్యాణ్ ఇంక నేను సినిమాలు చేయను అన్నాడు వేరే బలయాళంలో సురేష్ గోపి సినిమా కూడా ఉండి నాకు సినిమాయే మెయిన్ పాలిటిక్స్ సెకండ్ అన్నాడు వేరే అది ఇక్కడ రివర్స్ నాకు ప్రజలే ముఖ్యం సినిమా సెకండ్ సినిమా ఇంకా లేదు అన్నాడు ఇంకా అక్కడ అంటే నువ్వు అవుట్ ఆఫ్ సీన్ నువ్వు సినిమా నుంచి అయిపోయావు ఈ ఓజీని ఇంకోరి సినిమా రిలీజ్ అయిపోతే నువ్వు సినిమాలు చేయవు రామారావు గారులకు రామారావు గారు కూడా రామారావు గారు అన్నారంటే ఆయనకు ఆ వయసు అయిపోయినప్పటికీ నా దేశం అయి చేసి చీప్ మెనెస్ట్ అయిపోయిన తర్వాత ఇంక చేయలేకపోయాడు చేయాలనుకున్నా కూడా చేయలేడు ఆయన ఆయన వయసు పర్మిట్ చేయదు ఇక్కడ ఇతరాలా కాదు కదా ఇతను వయసు ఉండగా కూడా నాకు ప్రజలే మెయిన్ అని చెప్పేసి పది ఏళ్ళు కష్టపడి మొత్తానికి డిప్యూటీ సీఎం అయ్యాడు ఏంటంటే నువ్వు సినిమాలు లేవు చిరంజీవి గారు ఓల్డ్ అయిపోయాడు సరే ఉంటే మాక్సిమం వన్ టూ ఫిలిమ్స్లో బాగా చూస్తే చూస్తారు ఈ జనరేషన్ చూడదు రామ్ చరణ్ చూస్తారు ఓకే ఆయన పాటు పడేది ఎవరి గురించి పాటు పడతాడు రామ్ చరణ్ గురించి పాటు పడతాడు అదేవిధంగా అల్లు అరవింద్ ఎవరి గురించి పాటు పడతాడు ఎవరి గురించి ట్రై చేస్తాడు ఇవన్నీ చేస్తాడు ఎవరి కొడుకు ఇంపార్టెంట్ ఇద్దరు సమాన పోయిన వ్యక్తులే అల్లు అరవింద్ వలన చిరంజీవి పైకి వచ్చాడని వీళ్ళ ఫ్యాన్స్ అంటారు చిరంజీవి వల్లనే అల్లు అరవింద్ బన్నీ ఉన్నారు లేకపోతే వాళ్ళు లేరు అన్నాడు ఇదే సంబంధం మనకు సంబంధం లేని విషయం ఇది ఇలా మాట్లాడుకోకూడదు ఇక్కడ బన్నీ గా అతని ఇండివిడువల్ కెపాసిటీలో అతను ఏమైనా మాట్లాడవచ్చు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే విధంగా రామ్ చరణ్ కూడా తనకి ఏమైనా మాట్లాడుకోవచ్చు బికాజ్ ఇండివిడ్యువల్ డెమోక్రటిక్ కంట్రీ ఇది వ్యక్తిగతం ఇది ఇండివిజువాలిటీ వి మస్ట్ రెస్పెక్ట్ దర్ ఇండివిజువల్ అప్పుడే నీకు మీకు సంబంధం బాధ్యవల కొంతకాలం ఉంటుంది సో రామ్ చరణ్ చేస్ ఐ ఎం ఫర్ బై బాబాయ్ అంటాడు ఒకప్పుడు మీరు మైఎం ఫర్ బాబాయ్ అంత డెలిబరేట్గా అతను చెప్పలేదు ఈ మధ్యన ఎలక్ట్ అయిన తర్వాత ఎలక్ట్ అయ్యే ముందు కొంచెం వివరణ వచ్చి చెప్పారు వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా రాలేడు కాబట్టి పాలిటిక్స్లో అదేంటు ఇది యాక్చువల్గా ఇది కూడా జాగ్రత్తగా ఉండే వీడియో బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ బన్నీ అంటే అల్లు అర్జున్ అల్లు అరవింద్ వాళ్ళ యొక్క ఇండివిజువల్గా ఉండటం అనేది తప్పే కాదు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ యొక్క సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ యొక్క స్టార్ డైమ్ ఉంది సో మీ చిరంజీవి ఫ్యాన్స్ అన్నవాళ్ళు వీళ్ళ వీళ్ళని పిల్ల బచ్చాలు ఆ బచ్చాలు సినిమాలు చూసేది ఎవరు పిల్ల బే సినిమా ఎవరి గురించి హిట్ అవుతుంది పిల్ల బే హిట్ అవుతుంది అంతేనా సో పెద్ద బచ్చాలు సినిమాలు చూసి ఎప్పుడొస్తారో అందరూ అయిపోయిన తర్వాత మిల్లుగా నడుచుకుంటూ మల్టీప్లెక్స్ కానీ ఆ సింగిల్ థియేటర్ కానీ వెళ్ళి చూస్తారు అధ్యక్షులు సినిమా చూసే వాళ్ళు ఎవరి పక్కన ఉన్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి బన్నీ పక్కన ఎక్కువ ఉంటారు ఓకే బికాస్ పవన్ కళ్యాణ్ ఇంక సినిమాలు చేయట్టు ఆయన పెద్ద ఆయన వచ్చి మెగాస్టార్ వచ్చి సినిమాలు తగ్గిపోతాయి ఇంకా ఓకే ఆయన వయసు కూడా అయిపోయింది కాబట్టి సో బన్నీ ద మెయిన్ స్టార్ ఇక్కడ అంతే కదా నేను చెప్పింది కదా ఇది ఎనాలిసిస్ ఇది ప్లస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ అతను సపోర్ట్ చేస్తారట ఇది లేటెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది జస్ట్ ఒక ఒకరికి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం అన్న వాళ్ళ మామగారు కూడా మాట్లాడారు మీరు వ్యక్తిగతంగా తీసుకుని బన్నీని ఎందుకు అన్నారు అతను ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు అని వాళ్ళ వాళ్ళ మామగారితో కూడా పెట్టాడు అవడం బన్నీ మామగారు ఆయన రెడ్డి గారు ఎవరో ఆయన ఆయన బాగానే మాట్లాడు తప్పేం మాట్లేదు మెగాస్టార్ అంటే మా అందరూ కూడా మేము అందరూ కూడా ఆయన తరపు ఆయన సినిమాలు చూడడానికి తగతగత వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు వెళ్తాం బట్ స్టిల్ ఈ బన్నీ ఇండివిజువల్గా మాట్లాడితే మీరు ఎందుకు పాయింట్ చేస్తారు అది నేను నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తున్నాడు అందులో తప్పేంటి సో ఇక్కడ మెగాస్టార్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అందరూ కలిపినా కూడా అంతకట్ట ఎక్కువ బన్నీకి ఉన్నారు అనేది అనాలిసిస్ బికాజ్ వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఆ ఫార్టీ టూ పర్సెంట్ అతడికే సపోర్ట్ చేస్తారు అంటే పాటి మాటికి ప్రతి మాటకి ఏదో ఆపాదించేసి చిరంజీవిని రెస్పెక్ట్ చేయట్లేదు అంటే ఎట్లా రెస్పెక్ట్ అంటే ఏటు వాట్ ఎక్స్టెంట్ ఏదో ఫిలిం ప్రమోషన్కి వెళ్ళాడు ఆ సుకుబార్ అతను వైఫ్ చేసుకున్న సినిమా గురించి ఆ సినిమా గురించి ఒకటి వాడలేదు ఎందుకంటే అది పెద్ద సాడ్ అది ఆ డైలాగ్ అప్పుడు అది అతను ఇష్టం అది ఓకే ఈ మనటికి నుంచి చూస్తున్నాడు సుకుబార్ ఆ సినిమా గురించి అక్కడ మాట అలా ఆవిడ మాట చాలా బ్రైట్ తో చూస్తుంది నేను దాన్ని ఎవడో చూడమన్నాడు చూసాను అది అతను అతను హ్యాపీగా లూజ్ షర్ట్ వేసుకుని తన తన వాగుడు తన వేసుకుంటాడు నేను ఫ్యాన్స్ గురించి నేను ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ దూకెత్తగా లవ్ చేస్తున్నాడు ఎవరిని ఫ్యాన్స్ ఇష్టం అది ఫ్యాన్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాడు ఎక్కువ ఫాలోయింగ్ ఆఫ్ నెంబర్ వైజ్ చూస్తే బన్నీకే ఎక్కువ మంది ఉన్నారు అలాగని చెప్పేస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ మనం తోలు వాళ్ళకి ఇప్పుడే ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు వద్దు అన్నాడు వేరే పలయాళంలో ఒక స్టార్ వచ్చి నాకు సినిమా మెయిన్ అన్నాడు నాకు సినిమా మెయిన్ కాదు అన్నాడు అంటే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోద్ది పొలిటికల్ ఫాలోయింగ్ ఉంటుంది కొర్రోళ్ళు ఎప్పుడు కూడా ప్యూర్ పొలిటీషియన్స్ చెప్పలేము కొర్రోళ్ళని కొర్రోళ్ళులా ఉంటారు కొంతకాలం వాళ్ళకి యుక్త వయసు దాటిపోయి పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు అయిపోయే వరకు సినిమా వస్తారు వాళ్ళు కదా సో దట్ ఈస్ అ ట్రెండ్ ఇన్ ఇండియా ఫిలిం ఈజ్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో ఇప్పుడు చిరంజీవి గారి నేను ఈవినింగ్ టైమ్స్ హిస్ కెరీర్ ఈజ్ గెటింగ్ ఎండ్ బికాజ్ ఆఫ్ హిస్ ఏజ్ ఏజ్ ఈజ్ నాట్ అంబర్ అని నేను అన్న కూడా నేను ఆయన పేజీలో పెడతాను స్టిల్ యూ ఆర్ వెరీ హ్యాండ్సమ్ అని బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్ కాబట్టి అదేందా సో నా ఒక్కడ ఫ్యాన్ నాలాంటి వయసులో ఉన్న ఫ్యాన్ ఊడి సరిపోదు కదా అదేమంది ఇప్పుడు సో బన్నీ యొక్క ఇండివిజువాలిటీని దెబ్బ కొట్టకండి ఆయన బచ్చ అన్న పిల్లగాళ్ళు అన్న మీ తెలంగాణ భాషలో చెప్పాలంటే పిల్లగాళ్ళు సో అన్నా కూడా ఆ పిల్లగాళ్ళే చూసే సినిమా ఆడపిల్ల అబ్బాయిలు చిన్నపిల్లలే చూస్తారు సినిమా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు సో బన్నీని మనం ఆ విధంగా ట్రోల్ చేయకూడదు కాకపోతే ఇంకొక రేంజ్ రేట్ అంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీని ఎలాగైతే ట్రోల్ చేశారో ఆ విధంగా బన్నీని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశాను నేను ఐదో ఆరు చూశాను దట్ డజంట్ మ్యాటర్ అది వేరు ఇది వేరు ఆ కాంటెక్స్ట్ వేరు ఈ వేరు ఇక్కడ వచ్చి వీళ్ళ ఫ్యామిలీ మధ్యనే జరుగుతుంది అది అక్కడ అలా కాదు అక్కడ వాళ్ళ సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడం వలన ఇన్స్పైట్ ఆఫ్ వరల్డ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కొన్ని బాగా ఆడలేకపోవడం వలన వాళ్ళ ఫాదర్ యొక్క ఎక్స్ట్రా మాటల వలన వీటి అన్నింటి వలన వాళ్ళు వాళ్ళకి ఏదో జరిగింది అదే విధంగా వీళ్ళకి జరగాలని చాలా మంది చూస్తారు బన్నీ నా విధంగా బ్యాడ్ చేద్దాం డోంట్ డూ దట్ బికాస్ ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు ఇక్కడ ఒక మంచి ని మనం మనమే కోల్పోతాం ఇఫ్ యువర్ డీ మీనింగ్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు లెట్టింగ్ సంబడి ఎల్స్ డౌన్ ఇంకొకరిని తగ్గించడం వల్ల మీకేం వస్తుంది చిరంజీవి గారు ఎప్పుడూ వేగేస్తారే ఈజ్ ఆల్వేస్